हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु व्यवसाय। रैतु मित्रुलंदरिकी नमस्कार। ईरोजु ई वीडियोलो अधिक दिगुबडिनिच्चेटटुवंटि ऐदु रकाल टमाटा विత్తనాల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం। ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి। ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి। ముందుగా వీడియోలకైతే వెళ్దాం। ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే సింజంటా వారి హింసకర్ అనే వెరైటీ, ఇది హైబ్రిడ్ వెరైటీ అన్నమాట। ఈ వెరైటీ వర్షాకాలం శీతాకాలం సీజన్లకు అనువైన ది బెస్ట్ వెరైటీ అని చెప్పవచ్చు। ఎక్కువ రోజులు దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్ వెరైటీ అన్నమాట। ఈ వెరైటీని ఇచ్చి 60 నుండి 70 రోజులలో కాతకు ఒక మొదటి కటింగ్ అయితే వస్తుంది। ఈ ఒక మొక్కలు కనుక చూసినట్లయితే 6 నుండి 7 ఫీట్ల వరకు ఎత్తు హైట్ అయితే పెరుగుతాయి। కాయలు గుత్తులు గుత్తులుగా కాయడం జరుగుతుంది। కాయ బరువు కనుక చూసుకున్నట్లయితే 90 నుండి 100 గ్రాముల వరకు ఒక కాయ అయితే ఉంటుంది। కాయ ఆకారం గుండ్రంగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఆస్కారం ఉన్నటువంటి వెరైటీ అన్నమాట। మరియు అదేవిధంగా దూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనుకూలమైన వెరైటీ అని చెప్పవచ్చు। ఇది తెగుళ్లను తట్టుకునే వెరైటీ అని చెప్పవచ్చు। దీని ధర కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క విత్తనాల ధర చూసినట్లయితే 10 గ్రాములు 770 రూపాయలు ఉండడం అయితే జరిగింది। రెండవది కనుక చూసుకున్నట్లయితే సింజంటా వారి సాహో వెరైటీ అని చెప్పవచ్చు। ఈ సాహో వెరైటీ వచ్చేసి సాహో 3251 అనే వెరైటీ అన్నమాట। ప్రస్తుత సమయంలో అత్యంత ఆదరణ పొందినటువంటి వెరైటీ అని చెప్పవచ్చు। ఇది కూడా బెస్ట్ వెరైటీ అని చెప్పవచ్చు। ఇది అన్ని కాలాలకు అనుకూలమైనది, ముఖ్యంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండేటటువంటి వేసవిలో సాగుకు అనుకూలమైన వెరైటీ అని చెప్పవచ్చు। ఈ యొక్క వెరైటీకి మార్కెట్లలో అత్యంత ఆదరణ ప్రాధాన్యత పొందినటువంటి వెరైటీ అని కూడా చెప్పవచ్చు। ఈ అన్ని సీజన్లో పండించడానికి అనుకూలంగా ఉంటుంది మొక్కలు। ఈ వెరైటీలో మొక్కలు కనుక చూసుకున్నట్లయితే 7 నుండి 8 ఫీట్ల హైట్ వరకు అయితే పెరుగుతుందన్నమాట। అదేవిధంగా ఎక్కువ శాఖలు వచ్చేటటువంటి హైబ్రిడ్ అని చెప్పవచ్చు। కాయ బరువు కనుక చూసుకున్నట్లయితే 80 నుండి 100 గ్రాములు అయితే ఉంటుంది। విత్తనాల ధర కనుక చూసుకున్నట్లయితే 10 గ్రాములు 850 రూపాయలు అయితే ఉంటుందన్నమాట। నాటిన 50 నుండి 65 రోజులలో మనకు మొదటి కోతకు రావడం జరుగుతుంది। ఇది కాయ చర్మం, కాయ అనేది గుండ్రంగా ఉండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉండేటటువంటి సీడ్ అని చెప్పవచ్చు। అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా అనుకూలమైన వెరైటీ అని చెప్పవచ్చు। దీని తర్వాత మనం మూడోది కనుక చూసుకున్నట్లయితే సెమిస్ వారి అభిలాష వెరైటీ అని చెప్పవచ్చు। ఇది ఒక హైబ్రిడ్ వెరైటీ, ఇది వర్షాకాలం శీతాకాలంలో అనువైన వెరైటీ అన్నమాట। అదేవిధంగా దీనిని విత్తిన నాటి నుండి 65 నుండి 70 రోజులలో మొదటి కాతకైతే రావడం జరుగుతుంది। మొక్కల పెరుగుదల హైట్ కనుక చూసుకున్నట్లయితే 5 నుండి 6 ఫీట్ల హైట్ అయితే పెరుగుతుందన్నమాట। అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి అధిక సంఖ్యలో శాఖలు వచ్చేటటువంటి వెరైటీ అని చెప్పవచ్చు। కాయలు అయితే గుంపులు గుంపులుగా కాస్తాయని చెప్పవచ్చు। కాయ బరువు కనుక చూసుకున్నట్లయితే 70 నుండి 90 గ్రాములు ఒక కాయ బరువు అయితే ఉంటుందన్నమాట। అదేవిధంగా కాయ ఆకారం కనుక చూసుకున్నట్లయితే గుండ్రంగా ఎరుపు రంగులో ఉండటం జరుగుతుంది। విత్తనాల ధర కనుక చూసుకున్నట్లయితే 10 గ్రాములు 400 నుండి 500 మధ్య అయితే ఉంటుందన్నమాట। దీని తర్వాత నాలుగో వెరైటీ కనుక చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ అని చెప్పవచ్చు। ఈస్ట్ వెస్ట్ వారి EW825F1 అనే వెరైటీ అని చెప్పవచ్చు। ఈ వెరైటీ వర్షాకాలంలో పండించడానికి అనువైన వెరైటీ, కాయ బరువు 80 నుండి 90 గ్రాములు అయితే ఉంటుంది దాదాపుగా। కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి, మొక్కల యొక్క హైటు 5 నుండి 6 ఫీట్ల వరకు హైట్ అయితే పెరుగుతుంది। విత్తనాల ధర కనుక చూసుకున్నట్లయితే 10 గ్రాములు సుమారు 350 నుండి 400 మధ్య అయితే ఉంటుంది। చివరగా 5వ స్థానంలో ఉన్నటువంటి వెరైటీ మనం చూసుకున్నట్లయితే యుఎస్ అగ్రిసీడ్ వారి SW1508 అనే వెరైటీ అని చెప్పవచ్చు। ఇది దేశవాళీ వెరైటీకి దగ్గర సంబంధం ఉన్నటువంటి వెరైటీ, కాయ సైజు 100 గ్రాముల వరకు ఉంటుంది, బాగా కాయ అయితే బాగా షైనింగ్గా ఉండి పండు ఎరుపు రంగులో ఉంటుందన్నమాట। దీని యొక్క
कटिंग विषय चूस अरवे ऐसी डेबई रोज मोदी कटिंग अच्छे वस्तन इधी अन्नी कल अकूल मुख्य वर्षाकाल चलीकाल दिगड़ने वेरईटी आज चुपचु इध विना धर मन कूसक पद ग्राम से नागर याबी नागर तोब एन भाई अला उन्मा इधी फ्रेंड्स टाप टमाटा विना अधिक दिगड़ने टमाटा विना सो इध फ्रेंड्स वीडियो ना वीडियो कच्चे लाइक चेयर शेयर चेयर एंड सब्सक्राइब चेसुकोंडी थैंक्स फॉर वाचिंग जय हिंद।